అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహ్. తెలుగు ఇస్లాం న్యూస్కి స్వాగతం. ఎపిసోడ్ నెంబర్ 9 ఇది 9. ఈరోజు కొందరు కొన్ని రకాల ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చూద్దాం. మొదటిగా, ప్రవక్త వారు అల్లాను చూశారా, దీని గురించి ఖురాన్లో ఏమైనా ఉందా అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. ప్రవక్త వారు అల్లాను చూసినట్టు ఖురాన్లో ఎక్కడ లేదు, హదీసుల్లో కూడా లేదు. ఏదో కళలో చూసినట్టుగా ఉంది, అది కూడా కొన్ని తప్పుడు హదీసులు. అవి ప్రవక్త గారే కాదు, ఈ భూప్రపంచం మీద ఏ మానవుడు కూడా అల్లాను చూడలేదు, చూడలేరు కూడా, చూసే శక్తి కూడా లేదు. ఖురాన్లోని సురే అనాం 6వ సూర 103వ వాక్యంలో ఉంటుంది, అల్లా మిమ్మల్ని చూస్తాడు కానీ మీరు అల్లాను చూడలేరు, ఆయన చూపులుని మీరు అందుకోలేరు అని ఖురాన్లో ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరు కూడా అల్లాను చూడలేదు. ఇది ఒక దుష్ప్రచారం అన్నమాట. ఎందుకంటే ప్రవక్త వారిని హైలైట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొందరు చెప్పినటువంటి ఒక మాటే కానీ ఖురాన్లో ఎక్కడ కూడా లేదు ప్రవక్త వారు అల్లాను చూసినట్టుగా. అది సమాధిలో ప్రశ్నించబడతారా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అంటే సమాధిలో చనిపోయిన తర్వాత ఒక 40 అడుగులు, అంటే అతనిని బూడ్చిపెట్టేసిన తర్వాత 40 అడుగులు అతని బంధువులు తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు అతనికి లోపల ప్రాణం అనేది వస్తుంది. ముంకీర్ నంకీర్ అనే దైవదూతలు వస్తారు, వాళ్ళు 3 ప్రశ్నలు అడుగుతారు. నీ యొక్క దేవుడు ఎవరు, నీ యొక్క ప్రవక్త ఎవరు అనేటటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేటటువంటిది కొన్ని రకాల హదీసులు ఉన్నాయి, కానీ ఖురాన్లో ఎక్కడా కూడలేదు. ఖురాన్ దీనికి వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సమాధిలో మనిషి మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు 40 అడుగుల దూరం పోయిన తర్వాత, అతనికి శిక్షలు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయని వీళ్ళు చెప్పేటటువంటి మాట. ఖురాన్ దీనిని కొట్టిపడేసింది. ఖురాన్లోని సురే ఆలిమ్రాన్ 3వ సూర 185వ వాక్యంలో అక్కడ అలా తెలియజేశాడు, ప్రతి ఒక్క ప్రాణి కూడా మృత్యు యొక్క రుచి చూడవలసిందే, మీ కర్మల పూర్తి ప్రతిఫలాన్ని మీరు ప్రళయం నాడు పొందుతారు అని ఆ వాక్యంలో ఉంది. అంటే ఏంటంటే మనిషి అయితే చనిపోతారు, మీరు మీ యొక్క కర్మల పూర్తి ప్రతిఫలాన్ని ఎప్పుడు పొందుతారు, ప్రళయం నాడు. అంటే మనుషులు అందరూ చనిపోయిన తర్వాత, మొత్తం ఈ సృష్టి మళ్ళీ నాశనం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ మానవుల్ని మళ్ళీ లేపుతాడు, తిరిగి లేపుతాడు. జడ్జిమెంట్ డే ప్రళయం దినం నాడు, ఆ రోజు మాత్రమే మీ పూర్తి ప్రతిఫలం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చెప్తారు హదీసుల్లో, లేదు లేదు, ముందుగానే దేవుడు శిక్షించేస్తాడు, సమాధిలోనే శిక్షించేస్తాడు అంటున్నాడు. తప్పిది, దేవుడు ప్రళయం రోజున లేపి శిక్షిస్తాను అంటున్నాడు. మీరు సురే యాసిన్ 36వ సూర 52వ వాక్యం చూసినా కానీ అక్కడ మేము హాయిగా నిద్రపోతుంటే మమ్మల్ని సమాధిలో నుంచి ఎందుకు లేపారు అని వాళ్ళు బాధపడతారంట. ఈరోజు ప్రళయం రోజు అని దైవదూతలు చెప్తారంట. అంటే హాయిగా నిద్రపోతుంటాం అంటే వాళ్ళు ఒక నిద్ర స్థితిలో ఉంటారు, కానీ శిక్షించేటటువంటి స్థితిలో ఉండరు. ఇలాగ ప్రశ్నలు గీసినలు అనేది కూడా ఏమీ ఉండవు. సమాధి శిక్షలు ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఖురాన్కి అయితే వ్యతిరేకం, ఖురాన్లో అయితే ఎక్కడ కూడా ఉండదు. అజాన్ వచ్చినప్పుడు మూత్రం పోసుకోకూడదంట కదా, బాత్రూమ్ కూడా పోకూడదంట కదా, కూర్చోకూడదంట కదా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అంటే అర్జెంటుగా పాస్ వచ్చేస్తా ఉన్నాయి, అజాన్ వస్తూ ఉంది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని అజాన్ వస్తుంది మసీదు నుంచి. ఇతరులకు అర్జెంటుగా వస్తుంటే రుకోరే, ఆగురా ఆగురా ఆగురా, నువ్వు మూత్రం పోసుకోకూడదురా, ఒంటికి పోకూడదురా, ఆగురా ఆగురా అంటుంటారు. అజాన్ వస్తుందిరా అని, అసలు పోసుకోవచ్చా పోసుకోకూడదు అంటే పోసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అతనికి అసలు మూత్రం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పొట్ట కింద ఈ నాభి కింద ఒక మూత్రపు సంచి ఉంటుంది, ఆ సంచిలో ఆల్రెడీ స్టాక్ అయి ఉంటాయి. అజాన్ వచ్చినప్పుడు బయటికి పోస్తే ఏమి, లోపల ఉంటే ఏమి, ఆల్రెడీ మన లోపల నుంచే వస్తున్నాయి కదా, రెండుకు పోవాలన్నా లోపల నుంచే కదా వచ్చేది, ఇంకా దాంట్లో బయటికి రాకూడదు అనే ఉంది, లోపల రాకూడదు. అది అజ్ఞానం లేదు, అసలు ఏమీ తెలియదు, మూర్ఖపు ఎదవాలి వీళ్ళు. అసలు నిజంగా చెప్పాలంటే తెలిసి చెప్తారో తెలియక చెప్తారో మూఢనమ్మకపు ప్రజలే, కానీ దేవుడి ఇచ్చినటువంటి బ్రెయిన్ కొంచెం కూడా యూజ్ చేయరు, యూస్లెస్ ఫెలోస్ వీళ్ళంతా. మన బాడీలో ఉండేది బయటకు వస్తున్నప్పుడు ఎందుకు పోసుకోకూడదు, ఎందుకు ఆల్రెడీ, అసలు మీకు తెలుసా స్టాక్ పెట్టుకోవడం వల్ల కిడ్నీలు చెడిపోతాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలా, ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉండాలా, ఎందుకోసం ఏదైనా పోసుకోవాలంటే పోసుకోవచ్చు. ఆపుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదు. దేవుడు ఎట్లాంటి మాటలు అసలు చెప్పడం, ఆపుకోండి, అప్పుడు దాకా కష్టపడండి, ఇటువంటి మాటలు చెప్పరు. కొందరు ఫేక్ నాయాలు చెప్పేటటువంటి మాటలే ఇవి, మీకు వస్తే చేసుకొని చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ కూడా లేదు. ప్రవక్త వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరు అడిగినటువంటి ప్రశ్న, ఉజు చేసుకున్నటువంటి నీళ్లతో, అంటే ప్రవక్త వారు ఉజు చేసుకున్నటువంటి నీళ్ళని
సహాబాలు తాగారా, మంచినీళ్ళుగా ఏమైనా తాగారా అని ఎవరో చెప్పారంట అతనికి. చెప్తే మనల్ని అడిగినటువంటి ప్రశ్న, వుజు అనేది ఎందుకు చేసుకుంటామంటే, వుజు అనేది మన ఒంటి మీద ఉండేటటువంటి మురికి మొత్తం కూడా పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నీటితో మనం శుభ్రం చేసుకుంటాం. ఆ వుజు నీళ్ళలో మురికి అనేది ఉంటుంది, ఆ మురికి నీళ్ళు తాగేటప్పుడు ఇంకో రకమైన జబ్బు వస్తుంది. అలాంటిది ఎందుకు మనం ఆ నీళ్ళను తాగాలి? ఎవరో కావాలని చెప్పేటటువంటి మాటలు ఇవి. ఏముండదు ఆ బ్రెయిన్లో, ఏముండదు మురికి నీళ్ళు ఎవరైనా తాతరా? ఎవడు తాగడు తట్టే చెప్తారు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక భయాన్ చెప్తున్నాడు యూట్యూబ్లో, ఏదో కొన్ని రకాల హదీసులు ఉన్నాయంట. ఆ హదీసులు ఎవరు రాశాడు ఆ మహాన్ భావనైనా? ఆ హదీసులు ఎవరు రాశాడు? అవు వుజు చేసుకున్నటువంటి నీటితో దిష్టి పోతుందంట. అతను స్నానం చేయాలంటే, ఎవరైనా వుజు చేసుకున్నటువంటి నమాజ్ పోయినప్పుడు నీటితో ఆ పైన చల్లుకోవాలంట, ఏదేదో చెప్తున్నాడు దిష్టి పోతుంది. దిష్టి ఆడిందని ఆయన అసలు పోయేదానికి ఎందుకురా ఈ పనికి మాట మాటలు చెప్తారు? వుజు చేసుకుని నీటితో స్నానం చేయండి, తాగండి, ఆ ఇంటి చుట్టూ చల్లుకోండి, ఇంట్లో చల్లుకోండి, ఇత్తిన చల్లుకోండి, ఈ పిన చల్లుకోండి, ఎన్ని మొత్తం మాటలు ఇవి, గలీజు మాటలు ఇవన్నీ కూడా. ఇస్లాం అనేది శుభ్రతని, శుభ్రతను కోరుకుంటూ ఉంది. క్లీన్గా బాగుండాలి, మంచి శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి నీటితో స్నానం చేయి, ఫ్రెష్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి మనసు కూడా. అంతేగాని ఇటువంటి మురికి మాటలు చెప్పదు. ఇవన్నీ ఎవరో కావాలని చెప్పినటువంటి మాటలే కానీ ఇవన్నీ నిజాలేమీ లేవు. ఇవి ఈరోజు జరిగినటువంటి ప్రశ్నలు. మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386కి వాట్సాప్లో టెక్స్ట్ రూపంలో సరే, వాయిస్ రూపంలో సరే, వీడియో రూపంలో సరే మీరు మాకు మెసేజ్ పంపిస్తే మేము మీకు సమాధానాలు అనేది చెప్తాము. అది